దొడ్డు బియ్యం మంచిదా, సన్న బియ్యం మంచిదా, తెల్ల బియ్యం మంచిదా, బ్రౌన్ రైస్ మంచిదా, దేశీ రకాలు మంచివా లేక అభివృద్ధి చేసిన అధిక దిగుబడినిచ్చే వంగడాలు మంచివా? రైతుల్ని, వినియోగదారులను రోజూ వేధించే ప్రశ్నలివి. బియ్యంలో ఏమీ పోషకాలు లేవు, లావు పెరగటానికి వరి బియ్యం ముఖ్య కారణమని కొందరు, ఉత్పత్తిలో అధిక నీరు తీసుకోవటంతో పర్యావరణ సమస్యలు ఎక్కువ అని ఇంకొందరు, అసలు వరి మానేస్తే అన్ని సమస్యలకు పరిష్కారమని కొందరంటున్న సమయంలో మన దేశంలో వరి పంట గురించి, పంట రకాల గురించి, బియ్యం చేసే విధానాల గురించి ఎవరు ఎన్ని మాట్లాడినా రైతులు వరి పండించటం కానీ, వినియోగదారులు వరి బియ్యం తినటం కానీ ఎందుకు మానలేకపోతున్నారో తెలుసుకోవటం ముఖ్యం. దొడ్డు బియ్యం అంత మంచివైతే ఇన్నాళ్ళు వాటిని ఎందుకు మరిచిపోయారని, మా చిన్నప్పుడు అనేక రకాల బియ్యం తినేవాళ్లమని, ఎర్ర బియ్యం ఎంతో ఆరోగ్యకరమని, సువాసనలు వెదజల్లే చిట్టి ముచ్చాల అన్నం కలుపుకొని తింటే చేతితో కలుపుకున్నంత రుచిగా ఉండేదని, పెద్దవాళ్లు గుర్తు చేసుకోవటం విని మరీ అవన్నీ ఏమైపోయాయని చాలామందికి అనుమానం వచ్చింది. దీనికి తోడు బియ్యంలో కేవలం పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయని, డయాబెటీస్ ఉన్నవారు బియ్యం పదార్థాలు తగ్గించుకోవాలనడంతో అసలు బియ్యంలో ఉన్న పోషకాలేమిటి, దానిలో పిండి పదార్థాలు తప్ప మరేం లేవా అనే సందేహాలు కూడా ముసురుకున్నాయి. ఈ నేపథ్యంలో వరి ఎదుర్కొంటున్న సమస్యలు, వరి విషయంలో మనం ఎదుర్కొంటున్న సమస్యల గురించి మనం మాట్లాడుకోవాల్సి ఉంది. వరి అన్ని ఆసియా దేశాల ప్రజల ముఖ్య ఆహారం. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే వరిలో 92% ఈ ప్రాంతంలోనే అవుతుంది. అందులో 90% అక్కడే వినియోగమవుతుంది కూడా. ప్రపంచ జనాభాలో 50%కి పైగా ప్రజలు ఆహారం కోసం, జీవనోపాధి కోసం వరి మీద ఆధారపడతారు అని చెప్పటం అతిశయోక్తి కాదు. మన దేశంలో అయితే ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో వరే ముఖ్య పంట, ముఖ్యమైన ఆహారం కూడా. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరి కారణంగా అన్నపూర్ణగా పేరు తెచ్చుకుంది. జన్యు వైవిధ్యం ఎక్కువగా ఉన్న పంటల్లో వరి ముఖ్యమైంది. ప్రపంచవ్యాప్తంగా 100,000కు పైగా వరి రకాలు ఉన్నాయని గుర్తించారు. స్వాతంత్ర్యం వచ్చే నాటికి మన దేశంలో 50,000 రకాలకు పైగా సాగులో ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. అయితే మన రైతులకి వంగడాల గురించి రాసి పెట్టుకోవటం అలవాటు లేకపోవడం వలన ఇంకా కొన్ని 1,000 రకాలు ఆ నివేదికలోకి రాకపోయి ఉండవచ్చని అంచనా. ఆసియా ఖండంలో పండే వరిలో 3 ప్రాంతీయ రకాలున్నాయి. అవి ఇండికా, జపానికా, జవానికాలు. ప్రకృతిలో పరిణామాల ప్రభావంతోనూ తమ ప్రాంతానికి, వనరులకి, ఆహారపు అలవాట్లకు, రుచులకు అనుగుణంగా రైతులు చేసుకున్న ఎంపిక వల్లను ఈ వైవిధ్యం ఏర్పడింది. ముఖ్యంగా వరి తినే విధానాన్ని బట్టి ఈ ఎంపిక సాగింది. ఈ వరి రకాల్లో వ్యత్యాసం ముఖ్యంగా గింజల్లోని పిండి పదార్థం యొక్క భౌతిక రసాయనిక లక్షణాల వల్ల ఏర్పడింది. పిండి పదార్థాల్లో ఉండే ఈ వ్యత్యాసాల వల్లనే పండిన తర్వాత అన్నం పొడిగా ఉండటం లేదా జిగటగా ఉండటం జరుగుతుంది. జపానికా రకాలలో అమైలోస్ తక్కువగా, అంటే దాదాపు 15% ఉంటుంది. దీనివల్ల పండినప్పుడు అవి మెత్తగా అయిపోయి జిగటగా ఉంటాయి. తూర్పు ఆసియాలో ఇవి ఎక్కువగా పండిస్తారు, వాడతారు. మన దేశంలో పండే ఇండికా రకాల్లో అమైలోస్ దాదాపు 20% ఎక్కువ ఉంటుంది. దానివల్లే అన్నం పొడిగా వస్తుంది. వరి గింజల్లోని పైపొరలో ఉండే ఆంథ్రోసైనిస్ అనే సిగ్మెంట్ వలన అనేక రంగుల వరి రకాలను మనం చూడొచ్చు. ఎరుపు, ఊదా రంగుల నుండి గోధుమ, నలుపు వరకు రకరకాల రంగుల్లో వడ్లు పండుతాయి. మిల్లింగ్ జరిగేటప్పుడు ఈ బియ్యం పైపొర తీసేస్తే లోపల గింజ చాలా వరి రకాల్లోనూ తెల్లగానే ఉంటుంది. మన తెలుగు రాష్ట్రంలోనూ ఎన్నో రకాలు పండిస్తున్నారు. అనంతపురం జిల్లాలో చిన్నంగి, నల్గొండ జిల్లాలో ఎర్ర బియ్యం, గొట్టెలు చాలామంది ఇష్టంగా తింటారు. విశాఖ మన్నెల్లో నల్లవడ్లు, ఇసుక రవ్వలు నేటికీ పండిస్తున్నారు. అయితే వినియోగదారులు ఎక్కువగా పాలిష్ చేసి తెల్లగా ఉండే బియ్యాన్నే ఇష్టపడడం వల్ల గింజ పైపొర తీసివేసి అమ్మటం జరుగుతోంది. దీనివల్ల రంగుతో పాటు ఎంతో విలువైన పోషకాలు కోల్పోతున్నాం మనం. ఎరుపు వరి రకాలలో ఐరన్, జింక్ వంటి సూక్ష్మ పోషకాలు 2-3 రెట్లు ఎక్కువగా ఉంటాయి. ప్రతి ధాన్యపు గింజలో 2 బియ్యపు గింజలు ఉండే జుగల్ రకం, 3 బియ్యపు గింజలు ఉండే సౌతేన్ రకం మన దేశంలో ఒకప్పుడు ఉండేవి. అలాగే చల్లనీళ్లలో వేయగానే తినడానికి వీలుగా అయ్యే రకం వరి అస్సాంలో ఉంది. అయితే ఈ రంగులు కేవలం గింజల్లో మాత్రమే కాకుండా ఆకుల్లో కూడా అనేక రంగుల వరి రకాలు ఉన్నాయి. జపాన్ దేశంలో అయితే పొలంలో అనేక రకాల వరి రకాలు
పొలంలో వేసుకునేటప్పుడు రకరకాల డిజైన్లు వచ్చేలా వాటిల్లో పోటీలు నిర్వహించుకోవటం చేస్తారు. చైనా దేశంలో యునాన్ రాష్ట్రంలో కొండవాలుపైన మడులు చేసి పండించే అలవాటుంది. అక్కడి రైతులందరూ కలిసి ఒక ప్రణాళిక ప్రకారం అనేక రకాల వరి పండించడం వల్ల చూడ్డానికి దేశ విదేశాల నుంచి ప్రజలు అక్కడికి వస్తారు. అలాగే గింజ ఆకారంలో కూడా బాగా పొడవు గింజ ఉండే బాసుమతి రకాలతో పాటు చిన్న సన్న రకాలు, గుండ్రంగి రకాలు అనేక ఉన్నాయి. రంగులు ఆకారాలే కాక వరి పంటల్లో అనేక రకాల సువాసనల రకాలు కూడా ఉన్నాయి. అన్నీ ప్రత్యేక సువాసనలు కలిగిన రకాలే. సుమతి, బాసుమతి లాంటి రకాలే కాక జీరావరి, చిట్టిముచ్చాలు వంటి రకాలు అనేక ఉన్నాయి. అలాగే అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపే వరి రకాలు ఉన్నాయి. కేరళ రాష్ట్రంలో నవార, తమిళనాడులో మాప్పిళ్ళై రకాలు మగవాళ్లలో ఫెర్టిలిటీ పెంచుతాయని చెప్తారు. అలాగే గర్భవతులకి ఎక్కువ ఐరన్ అందించే రకాలు ఉన్నాయి. వరి పంట అనేక ప్రత్యేకతలు కలిగింది. మైదాన ప్రాంతాల్లోనూ, కొండల మీద, పూర్తిగా నీటిలోనూ, పూర్తిగా వర్షాధారంగానూ కూడా పండే పంట ఇది. వరి నీటి మొక్క కాదు, అయితే నీటిని తట్టుకునే మొక్క. కలుపు నివారణ కోసం నీరు పెట్టడం జరుగుతోంది. ప్రతి పరిస్థితికి అనువైన రకాలు రకరకాలుగా రైతులు ఎంచుకుని సాగు చేసుకుంటున్నారు. నీటి ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో నీటి మట్టంతో పాటు పెరిగే రకాలు నేటికి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సాగులో ఉన్నాయి. ఈ రకం వరి ఒకే రోజు 1-2 అడుగులు కూడా పెరుగుతుందనేది ఎంతమందికి తెలుసు? అలాగే సముద్రతీర ప్రాంతాలలో ఉప్పునీటి కయ్యలలో పెరగగలిగే వరి రకాలు ఉన్నాయి. సునామీ తర్వాత తమిళనాడులో అనేక తీర ప్రాంతాల పంట చేలు ఉప్పుబారిపోయినప్పుడు ఉప్పునీటిని తట్టుకునే ఈ రకాలను ఒరిస్సా రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి సేకరించి అక్కడి రైతులకు ఇచ్చి వారి పంట కోల్పోకుండా కాపాడగలిగారు. నీరు నిలబడి జాలు ఉండే పంట భూములను ప్యాడీ అంటారు. అలాంటి భూముల్లో కూడా పండగలిగే పంట వరి. వరిలో ఎరువులు, పురుగుమందులు వాడకపోతే ఇదే నీటిలో చేపలు, బాతులు పెంచుకోవచ్చు.